మొత్తంగా డిస్కషన్లో కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. రాష్ట్రంలో 4.5 సంవత్సరాల పాలన చేసిన టీఆర్ఎస్ పరిపాలన తీరు మీద జరగాల్సిన చర్చ ఈరోజు ఎమోషన్స్ మీద, తెలంగాణ ఆంధ్ర ఎమోషన్స్ మీద జరుగుతున్న పరిస్థితి అంటూ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న విమర్శలు. రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఇప్పటికే చంద్రబాబు నాయుడు రూపంలో కొంత మీకు డ్యామేజ్ జరిగింది అని బీజేపీ నమ్ముతుంది. బలరాం గారు, యాక్చువల్గా ఈ ఎలక్షన్స్కి మొట్టమొదటిసారిగా ఎజెండాను ఫిక్స్ చేసిందే టీఆర్ఎస్ పార్టీ. అంటే కేసీఆర్ గారు అసెంబ్లీని డిజాల్వ్ చేస్తున్న క్రమంలో ఆయన అన్నది ఏంటంటే, ఈ మేము 4.5 సంవత్సరాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించాము, మేము ఇంకా అత్యంత అభివృద్ధిని సాధించాలంటే ప్రతిపక్షాలు మొత్తం అడ్డుకుంటా ఉన్నాయి కాబట్టి మేము కొత్త ప్రజాతీర్పు కోసం పోతామని వారే అన్నారు. ఎలక్షన్స్ క్షేత్రంలోకి ఆయన ఎప్పుడైతే వచ్చిండో, ప్రగతి భవన్ గడిగోళ్ళ నుంచి బయటకు రాగానే ప్రజాక్షేత్రంలో ఆయన పూర్తిగా వాస్తవ పరిస్థితితో, గ్రౌండ్ రియాలిటీతో అర్థమైంది. కాబట్టి ఆయన ఫిక్స్ చేసిన ఎజెండా మీద నిలబడలేకపోయాడు. ఆయన ఫిక్స్ చేసిన ఎజెండా అభివృద్ధి అన్నాడు, కానీ నిజంగా అభివృద్ధి జరిగింది ఏమి లేదు. కాబట్టి నేచర్గా ఏమైందంటే, ఆరులేక మధ్యాహ్న బరువు అన్నట్టుగా ఆ మధ్యాహ్న బరువును చూపెట్టడానికి చంద్రబాబు నాయుడు మీద విసుకపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎజెండానే కాదండి, వాళ్ళు పొడి చేసే స్థానాలు 13 స్థానాలు, అందులో మేజర్ స్థానాలు రంగారెడ్డి, ఖమ్మం అండ్ హైదరాబాద్. అక్కడ ఎక్కడ కూడా ఈ బేసికల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బేసిక్ కొంత బేస్ ఉంది వాళ్ళకి. ఉత్తర తెలంగాణలో కానీ మిగతా టీఆర్ఎస్ బలంగా ఉన్న స్థానాల్లో కానీ, కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్లో కానీ తెలుగుదేశం పార్టీకి స్థానాలు ఇచ్చింది లేదు, తీసుకొచ్చింది లేదు. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ని మొత్తం చంద్రబాబు నాయుడు చుట్టాలనుకోవడం ఏదైతుందో అది చాలా ఆశాస్పదతో కూడుకున్నది. ఇంకొక 40-45 మినిట్స్లో ఏదైతే రిజల్ట్ బయటకు రాబోతా ఉందో ఆ రిజల్ట్స్లో ఖచ్చితంగా మేము అంగీకరిస్తా ఉన్నాం. ఏం అంగీకరిస్తాము అంటే, చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఇష్యూస్ మీద ఎలక్షన్స్ జరగట్లేదండి. టీఆర్ఎస్కి ఎజెండాను ఫిక్స్ చేసే క్రమంలో వాళ్ళకి ఒక వైఫల్యం చెందింది కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు నెట్టే ప్రయత్నం చేస్తాము. ఈ ఎలక్షన్స్ పూర్తిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ మీద, ప్రజల తీర్పుగానే మేము భావిస్తూ ఉన్నాం. అందులో నుంచి మేము ఎక్కడ కూడా మేము డివైడ్ కావట్లేదు. ఓకే, రమణ్ గారు ఎట్లా చూస్తారు దీన్ని? ఏమన్నా అంటే అభివృద్ధి మీద లేకపోతే ప్రభుత్వ పనితీరు మీద జరగాల్సిన చర్చ కాస్త ఎమోషన్స్ మీదకి వెళ్ళిపోయింది, తెలంగాణ ఆంధ్ర ఎమోషన్స్ మీద జరుగుతుంది అన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? పూర్తిగా అండి. ఎందుకంటే మీరు అసెంబ్లీ రద్దు కాగానే రద్దు రోజే 6 సెప్టెంబర్ నాడు మన కొంగరకనాల్లో ప్రగతి నివేదన సభ పెట్టారు కేసీఆర్ గారు. ఆ తర్వాత వెంటనే తెల్లారి హుస్నాబాద్ పెట్టారు. ఈ 2 సభల్లో నిజంగా కేసీఆర్ ఒక ఎజెండా సెట్ చేశారు. నా ప్రగతి, నా అభివృద్ధి చూసి ఓటేయండి అని చెప్పుకున్నారు. ఎక్కడ కూడా చాలామంది మీడియా సంస్థలు కానీ లేకుంటే ఇతర విశ్లేషకులు కానీ కేసీఆర్ గారి ప్రసంగంలో పసలేదని రకరకాల విమర్శలు చేశారు. అంటే తిడితే పసునట్టు లేకుంటే లేదన్నట్టు. కానీ తర్వాత చూసుకుంటే మీకు ఈ 2 సభల్లో పూర్తిగా కేసీఆర్ గారు తన ఎజెండాకు పరిమితమయ్యారు. కానీ ఎక్కడొచ్చిందంటే 6 సెప్టెంబర్ నుంచి 6 అక్టోబర్ కల్లా రాష్ట్రంలో పరిస్థితులు మారినాయి. అంటే రాష్ట్రంలో ఎన్నికలు అంత త్వరగా రావనుకున్నాయి, వెంటనే డిక్లేర్ కావడము, 2 నెలలలోపు ఎన్నికలు వస్తాయని చెప్పడము, దాంతో ఆ తర్వాత సభలో కేసీఆర్ గారు ఓ రకంగా సమయంలో కోల్పోయారు. ఒకటి చెప్పాలంటే మనకు నిజామాబాదు తర్వాత నల్గొండ వనపర్తి సభల కల్లా చాలా పెద్ద ఎత్తున కొంచెం విమర్శలు చేయడము, భాషలు రావడం ఇవన్నీ చూసినాం మనం. కానీ మొత్తం మీద ఏంటంటే, మీరు అనేది ఎన్నికల్లో ఏదైతే అభివృద్ధి అంటే ఈ 4 నాలుగేళ్ళే అసలు యాక్చువల్గా 4 నెలలు 3 నెలలు అంటే 4 ఏళ్ళ అభివృద్ధి అనుకోవాలి. ఈ 4 ఏళ్ళలో ఏం చేశారని చెప్పుకునే అవకాశం ఆయనకి, దాన్ని తిప్పుకొట్టాల్సిన అవసరం ప్రజల మన ప్రతిపక్షాలకు ఉండేది. కానీ ఏమైందంటే అసలు ఎజెండా పోయింది. మహాకూటంలో ముఖ్యంగా తెలుగుదేశం రావడం నేను స్పష్టంగా చెప్తున్నాను, రావడం రాక దుర్గం రవీంద్ర గారితో ఏకీభవిస్తూనే ఎవరు రావడం వేరు రాకపోవడం వేరు. అంతకుముందు ఉన్న రాజకీయ పరిస్థితులు వాళ్ళు మార్చారు. ఓ రకంగా తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడడం, తెలంగాణ వచ్చింది, వచ్చిన తర్వాత మంచి వచ్చేటో తెలంగాణ పరిపాలన సాగుతుంది. ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎంతైతే తిట్టిందో చంద్రబాబు నాయుడు గారికి అంత అనుకూలంగా అయింది మొదట్లో ఆ 3 సభల తర్వాత. కానీ కేసీఆర్ గారిని మళ్ళీ చంద్రబాబు నాయుడు అనడం, దాంతో తెలంగాణ మళ్ళీ పరుల పాలన పోతుందేమో, లేకుంటే గతంలోని ఆత్మాభిమానము ఆత్మగౌరవానికి ఉన్న తెలంగాణకు మధ్యన మన అభివృద్ధికి మధ్యన పోరాటంగా ఇది మార్చబడ్డది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మొదట్లో ఉన్నంత సంయమనం పాటిస్తే తర్వాత ఈ సమస్య ఉండకపోయేది. యాక్చువల్గా ఆయన మళ్ళీ కేసీఆర్ని తిట్టడము, ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం నాకు హక్కులు లేవా అనడము, ఇవన్నీతో ఏమైందంటే పూర్తిగా అసలు కాంగ్రెస్కు నష్టదాయకమే. ఒక రకంగా చెప్పాలంటే నేను విశ్లేషకుడిగా నాకు ఏ పార్టీ సంబంధం లేదు, కానీ కాంగ్రెస్ నష్టదాయకం తెలుగుదేశం పొత్తు అయ్యి అని మాత్రం చెప్పగలుగుతాను. దాంతోపాటు వాళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు పెట్టడం కానీ ఇతరత్ర ఇవన్నీ చూసుకుంటే మీకు ఆ పోటీ పెట్టడం, వాళ్ళ ఇన్ఛార్జీలు పెట్టడం ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోతున్నామనే భావన ప్రజల్లో పడేసింది. 6 సెప్టెంబర్కు, 6 అక్టోబర్కు, 6 నవంబర్కు, 6 డిసెంబర్ కల్లా కేసీఆర్ ప్లస్ అయిందని మాట. మొదటి నుంచి తెలంగాణ పాలిటిక్స్లో ఒక అంశం జరుగుతుందండి, అదేంటంటే కేసీఆర్ గారు ఒక ఎజెండా ఫిక్స్ చేస్తారు, ఒక వల విసిరేస్తారు అంతే.
ఆ వల్లోకి పక్షులు వచ్చి పడినట్టుగా చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు మిగతా వాళ్ళు ఆ ఎమోషన్ ఇష్యూ చుట్టే తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేసీఆర్ పాలిటిక్స్ కానీ కేసీఆర్ గారి యొక్క బేసిక్ ఆయన యొక్క స్ట్రాటజీ కానీ అర్థం చేసుకోలేనంత దాంట్లో మేము లేము. మేము అర్థం చేసుకున్నాం బేసికల్గా. అంటే ప్రతిసారి ఏం చేశారంటే ఎలక్షన్స్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిప్పడం వల్ల తన పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఆయన భావించాడు. కానీ ఈ ఎలక్షన్స్ అక్కడ జరగట్లేదని మా ప్రధాన భావన. దాని కారణం చెప్తాను. ఈరోజు అనేక మంది సామాజిక ఉద్యమకారులు మాతో ఉన్నారండి. వారు మందకృష్ణ మాదే గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు. అంటే సోషల్ జస్టిస్ కోణంలో మేము ఎలక్షన్స్ ఎజెండాను తీసుకుపోయే ప్రయత్నం చేశాం. రెండోది ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ కన్నా మెరుగైన పరిపాలన మేము ఏ రకంగా వేయబోతా ఉన్నాం అన్న విషయాన్ని కూడా మా ఎజెండాను చాలా స్పష్టంగా పత్రికా ప్రకటన రూపంలో కానీ మా ఉపన్యాస రూపంలో కానీ ఇచ్చే ప్రయత్నం చేశాం. అదే రకంగా భారతదేశంలో బేసికల్గా ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ రకంగా ప్రమాదంలో పడింది, ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో కాంగ్రెస్ పార్టీ రోల్ ఏంటనే విషయాన్ని మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారి ఇక్కడికి వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జనరల్గా విశ్లేషణ పరిణామం అదే. మీకు ఒక పాయింట్ చెప్తాను, మీ సామాజిక కోణంలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఇవాళ టీఆర్ఎస్కు దూరమై మహాకూటమి పక్షాన ఉన్నారు అనేది మీరు చెప్తున్నారు. ఆ దాని మీద అందరూ అగ్రి అవుతారు. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఆ దాని విషయంలో కూడా అందరూ అగ్రి అవుతారు. కానీ ఈ ఎజెండా మీద ఎలక్షన్ జరగలేదు అన్నది కదా తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీ కాదండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో దాదాపుగా 100 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం. దాదాపుగా ఇక్కడ చర్చ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ చర్చ. వారికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విమర్శించే గ్రౌండ్ లేక, అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే గ్రౌండ్ లేక చంద్రబాబు నాయుడు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మేమేమంటున్నాం అంటే అంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి లబ్ధి పొందాలనుకుంటున్న ఆయన భావాన్ని మేము చాలా సందర్భాలు సమర్థవంతంగా తిప్పికొట్టమన్న భావన మాలో ఉంది. ఇప్పుడు మా మేనిఫెస్టోలో ఉద్యమకాలంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాం. మొదట వాస్తవమే. తర్వాత క్రమంలో మా మేనిఫెస్టో పెట్టినప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీకి అవతరించినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని మా యొక్క నాయకులే దళిత నాయకులే కోరారు. ఆ రోజు ఆ రోజు అప్పటి నుంచి కూడా మేము ఎలక్షన్లకు 2014 ఎలక్షన్ల ముందు మూడెకరాల దళిత భూములు కూడా ఈ ఆడికి ఏమీ ఆగిపోలేదు. ఇంకా రానున్న రోజుల్లో కూడా అనేక భూములకు రేట్లు పెరిగినాయి. రేట్లు పెరిగిన సందర్భంలో కూడా ఇప్పటికి కూడా మేము ఆ బాట కట్టుబడి ఉన్నాం. దళితులు 3 ఎకరాలు ఇస్తాం. దాంతో పాటు జీవితకాలానికి మా పార్టీ ఉన్నంత వరకు మా పార్టీ అందుకే ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు 64 ఉత్తరాలు రాసినటువంటి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ అడుగాడు కూడా నీళ్ళ విషయంలో అడ్డుపడ్డ చంద్రబాబు నాయుడుతో వాళ్ళకు కేసీఆర్ ను దించడం ఒక లక్ష్యం అయితే కేసీఆర్ ను దించడం ఒక లక్ష్యం అయితే అన్న ఇందాక రవీంద్రన్న మాట్లాడినట్టు ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు. మరి కేసీఆర్ గారు కొడంగల్లో మీటింగ్ పెట్టడం ఎందుకు నేను అడ్డుకుంటాను అంటే ఆంధ్రా బాబులు వచ్చి పెట్టుకోవచ్చు మీటింగులు. కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కేసీఆర్ మరి మీటింగ్ పెడితే తప్పేంది? ప్రజాస్వామ్యం హత్య చేసింది రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే అక్రమం చేసింది రేవంత్ రెడ్డి. సూత్రధారి చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బ్రేక్ తీసుకోవాల్సింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్రేకింగ్ చూస్తున్నాం. ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ ప్రారంభమైంది. నేతల భవిష్యత్ ఏంటో, ఓటరు తీర్పు ఏంటో కాసేపట్లో తేలబోతోంది. రాజకీయ పార్టీల నేతలంతా కూడా ఉత్కంఠ భరిత వాతావరణంలో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లకు రాజకీయ పార్టీల ప్రతినిధులంతా కూడా చేరుకున్నారు. వారి సమక్షంలో ఓపెన్ కాబోతున్నాయి బ్యాలెట్ బాక్సులు. బ్యాలెట్ బాక్సుల్లో వారి జీవితాలు ఏం తలరాతలు రాశాడు ఓటర్ దేవుడు, వారి తలరాతలు ఏ విధంగా రాశాడన్నది కాసేపట్లోనే బయటపడబోతోంది. ఫస్ట్ మనకు ప్రారంభం కాబోతోంది పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్తో
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగుల్లో ఉంటారో వారందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వారంతా కూడా వారు వినియోగించుకున్న ఓటుని కాసేపట్లో లెక్క పెట్టబోతున్నారు. 8 to 8:15, 8:20 వరకు పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ రాబోతున్నాయి. ఆ తర్వాతనే ఈవీఎం రిజల్ట్ రాబోతున్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ని పూర్తిగా క్రైటీరియా తీసుకునే అవకాశం ఉండదు. అధికారులు వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు వారు ఇచ్చే తీర్పు కనుక పూర్తిగా ఓటరు నాడిని అది స్పష్టం చేసే అవకాశం ఉండదు. కనుక కొంత 8:20 తర్వాతనే మనకు ఒక స్పష్టమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు పూర్తిగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పటి వరకు ఓటర్ తీర్పుని ఫస్ట్లో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో వచ్చిందో వాటిని తీసుకునే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మరి కాసేపట్లో ఈ ప్రాసెస్లో మరింత సమాచారం మనం ఎప్పటికప్పుడు క్షణక్షణం అప్డేట్స్ మీకు రాజ్ టీవీ అందిస్తూనే ఉంటుంది. రాజ్ న్యూస్లో ప్రతి నిమిషం ప్రతి క్షణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్ర అన్ని కౌంటింగ్ సెంటర్స్లో ఏం జరుగుతుందో మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండండి. మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మనతో గెస్ట్లలో బీజేపీ నేత రాకేష్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు. రాకేష్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎంట్రీ వల్ల కేవలం మహాకూటమికే అది నష్టం, మాకు కూడా నష్టం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి మీద మేము చర్చ పెడుతూ ముందుకెళ్ళాం. కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారం కానీ చేపట్టిన మా రిపోర్టర్ ప్రణితతో లైవ్ తీసుకున్న తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇదే అంశం మీద ఆల్రెడీ కౌంటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణిత రెడీగా ఉన్నారు. ప్రణిత, ఏం జరుగుతోంది? కౌంటింగ్ ప్రాసెస్ మొదలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కీసర వద్ద ఉన్నాము మనము. కీసరలో మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఈ సెంటర్లో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. మొత్తం ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు మనం చూడొచ్చు. సుమారు 20,000 మంది పోలీసుల బందోబస్తుతో మొత్తం ఈ కౌంటింగ్ సెంటర్ బయట ఉన్నటువంటి పరిస్థితి. లోపలైతే ఇప్పటికే అటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ వద్దకి చేరుకున్నారు. వాళ్ళ ఏజెంట్లతో పాటు వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫస్ట్ బ్యాలెట్ బాక్స్ సంబంధించినటువంటి ఓట్లు లెక్కిస్తారు. మొదటి 2 రౌండ్లు కూడా ఈ బ్యాలెట్ బాక్స్కి సంబంధించినటువంటి లెక్కింపు ఉంటుంది. వాటి తర్వాతనే ఈవీఎం ఓట్లు కూడా లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం ఓటింగ్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ఒక 5 నిమిషాల కిందటనే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ వద్ద కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. అటు మేడ్చల్ నియోజకవర్గంతో పాటు 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటింగ్ అంతా కూడా మొత్తం ఈ సెంటర్ నుండే రిజల్ట్స్ కూడా బయటికి రానున్నాయి. అటు మేడ్చల్ నియోజకవర్గంతో పాటు మట్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, అలాగే ఉప్పల్ ఈ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఈ సెంటర్ నుండే రిజల్ట్స్ అన్నీ కూడా బయటికి రానున్నాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు. రాజకీయ నాయకులు కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళే పరిస్థితిలో సెల్ ఫోన్ని మాత్రం అనుమతించడం లేదు. మిగిలినటువంటి వాళ్ళకి పాస్లు ఉంటేనే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మీడియాను మాత్రం లోపలికి అనుమతించడం లేదు. కేవలం మీడియా సెంటర్ వరకే మీడియాను కూడా పరిమితం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అటు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. అటు ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చాలామంది పాల్గొన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. దీంతోపాటు అటు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ బరిలో అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మల్లారెడ్డి కూడా కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. చాలామంది ఈగర్గా వెయిట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా ఎన్నికల్లో ఎవరికి పీఠం దక్కబోతుంది అనేటువంటి దానికి సంబంధించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. దానికైతే కౌంటింగ్ సెంటర్ వద్ద 3 అంచెల భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. అటు ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా పారామిలిటరీ బలగాలతో పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ కౌంటింగ్ సెంటర్స్ వద్ద అన్ని చోట్ల కూడా సుమారు 25 కంపెనీలకు చెందినటువంటి పారామిలిటరీ బలగాలు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ సెంటర్ వద్ద ప్రతి చోట కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడ అలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా సజావుగా ఈ కౌంటింగ్ అనేది కూడా పూర్తి చేస్తామని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాసేపటి క్రితమే కౌంటింగ్ ప్రారంభమైంది. ఓకే ప్రణిత, మీరు మొత్తంగా క్రూషియల్ సెంటర్ దగ్గరే ఉన్నట్టున్నారు. మీకు అక్కడ బయట అంతా చల్లగా లోపలంతా వేడిగా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కుక్కట్పల్లి అనేది మీకు కొంత కీలకం కాబోతోంది. కుక్కట్పల్లి తీర్పు ఇవాళ తెలంగాణలోనే కాదు ఆంధ్రలో కూడా చాలా పరిణామాలు ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఏది ఏమైనా కుక్కట్పల్లికి సంబంధించి అక్కడ ఏం చర్చ జరుగుతుంది? అధిక అంటే పార్టీలు ఎట్లా చూస్తున్నాయి అక్కడ?
ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ కుక్కట్పల్లి నియోజకవర్గంపైనే అందరి దృష్టి కూడా ఉంది. కుక్కట్పల్లి నుండి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటు సుహాసిని తరపున అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు నందమూరి బాలకృష్ణ వాళ్ళందరూ కూడా రోడ్ షోలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఆయా ప్రాంతంలో వాళ్ళందరూ కూడా పర్యటించి సుహాసినికి పూర్తిగా తమ రోడ్ షోలో తమ మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కుక్కట్పల్లి తీర్పు పైన అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అని రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎక్కువగా సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతం అది. గతంలో 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచినటువంటి మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అతడు తెసినటువంటి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చాలామంది అటు ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా వేచి చూడాల్సి ఉంది. మరికొన్ని గంటల్లోనే మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తీర్పు కూడా ఇదే సెంటర్ నుండి వెల్లడి కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా అటు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రం కుక్కట్పల్లి నియోజకవర్గం పైన వాళ్ళందరి చూపు కూడా ఉంది. సుహాసినికి పట్టం కడతారా లేదంటే మరోసారి మాధవరం కృష్ణారావుకే వాళ్ళ ఓటు ఉంటుందా అనేటువంటిది కూడా మరి కొన్ని గంటల్లోనే తెలియడం. ఓకే, మరింత డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక